ఏ రూపంలో పేరు పెట్టి ఏ రూపంలో జరుపుకున్నా మంచిదే కదా. సార్ సార్ మోడీ ప్రభుత్వం కులగణన అనే అంశం మీద వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నది, కాంగ్రెస్ అవునండి లేదా వీరపట్లలో ఉండండి. అయితే జనాభా లెక్కల్లో క్యాస్ట్ సేకరింపు అనే అంశం మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నారా? మరొక వైపు బీసీ కులగణన చేయకపోతే తాడో పేడో తేల్చుకుంటామని చెప్పి ఒక పక్క బీసీ దళం మాట్లాడే పరిస్థితి. అంటే ఇది క్యాస్ట్ సెన్సస్ చాలా కాలంగా డిమాండ్ వస్తే బీజేపీ దీన్ని అంగీకరించడం లేదు. జాతీయ ఇంట్రెస్టింగ్ అంటే బీహార్లో బీజేపీ మేము కులగణనానికి అనుకూలమని చెప్పి నితీష్ కుమార్ నాయకత్వంలో, నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరకముందే, నేను మహాగఠబంధన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే నితీష్ కుమార్ ఒక అఖిల పక్షాన్ని మోడీ దగ్గర తీసుకెళ్తే అందులో బీహార్ బీజేపీ ప్రతినిధులు కూడా ఉన్నారు. కానీ జాతీయ బీజేపీ మాత్రం కుల జనగణనని వ్యతిరేకిస్తూ వచ్చింది. ఎందుకు వ్యతిరేకిస్తూ వచ్చిందంటే బీజేపీ ఆందోళన ఏంటంటే హిందుత్వ మొబిలైజేషన్కి ఇది అడ్డంకిగా మారుతుంది. దేశంలో ఎప్పుడు కూడా మండల్ వచ్చినప్పుడల్లా కమండల్ పాలిటిక్స్ వెనక్కిపోయాయి, మండల్ వచ్చినప్పుడల్లా మందిర్ పాలిటిక్స్ వెనక్కిపోయాయి. అందువల్ల ఇది మళ్ళీ మండల్ 2.0గా ముందుకు వస్తుంది, మండల్ పాలిటిక్స్ ముందుకు వస్తుంది, కాస్ట్ అనేది ముందుకు వస్తుంది. మన దేశంలో మతం కన్నా కులం చాలా బలమైంది, సో వెరీ స్ట్రాంగ్. ఈవెన్ మతం మారినా కులం పోదు. మీకు ఇప్పుడు ఉదాహరణకు రెడ్డి క్రిస్టియన్స్ ఉంటారు, దళిత్ క్రిస్టియన్స్ ఉంటారు, కమ్మా క్రిస్టియన్స్ కూడా ఉంటారు. మీరు దళిత్ క్రిస్టియన్ అమ్మాయిని కమ్మా క్రిస్టియన్ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు. దళిత్ క్రిస్టియన్ అబ్బాయిని రెడ్డి క్రిస్టియన్ అమ్మాయికి అమ్మాయిని ఇస్తారు? అయ్యరు. అంటే మతం మారినా కులం పోదు, అంత పవర్ఫుల్ మన దేశంలో కులం. సో అందువల్ల అందుకే కదా కులం ఇప్పటికీ రెడ్డి క్రిస్టియన్, కమ్మా క్రిస్టియన్, మాలా క్రిస్టియన్ అంటారు కదా. సో ఒకసారి నువ్వు హిందూ ఆర్డర్ నుంచి ముస్లిం క్రిస్టియానిటీ చేపట్టాక మళ్ళీ రెడ్డి క్రిస్టియన్లు, మాల క్రిస్టియన్లు, కమ్మ క్రిస్టియన్లు ఎందుకు ఉండాలి? కానీ ఉన్నాయి, అంత బలమైన కులం. సో ఈ కులము కుల జనగణన మొదలైతే హిందుత్వ ఆధారితంగా మెజారిటేరియన్ పొలిటికల్ మొబిలైజేషన్కి ఇబ్బంది అవుతుంది అన్నది బీజేపీ కాన్స్టెన్సెస్కు వ్యతిరేకంగా ఉండటానికి కారణం. బీజేపీ కూడా సోషల్ ఇంజనీరింగు, వివిధ రకాల కులాలను మొబిలైజ్ చేయడము, సమీకరించడం రాజకీయంగా చేస్తూ ఉంటుంది. కానీ సమస్య ఏంటి అంటే ఒక్కసారి కాస్ట్ డైమెన్షన్లో పాలిటిక్స్ డిఫైన్ అయితే తమకు రాజకీయంగా నష్టము, తమ రాజకీయ సమీకరణకు నష్టమని బీజేపీ భావించింది. దాంతోపాటు రిజర్వేషన్ల పరిమితి 50% మించకూడదన్నది బీజేపీ విధానం. కానీ ఒక్కసారి కుల జనగణన జరిగితే అనేక కులాల నుంచి కాంపిటేటివ్ డిమాండ్స్ వస్తాయి రిజర్వేషన్ల కొరకు. ఎందుకంటే ఇది కేవలం కాస్ట్ సెన్సెసే కాదు, సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్, అంటే కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులు వస్తాయి. ఎప్పుడైతే కులాల సామాజిక ఆర్థిక స్థితిగతులు బయటకు వస్తాయో కొత్త రకమైన రిజర్వేషన్ డిమాండ్లు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు మాలా మాదిగా డివిజన్ వచ్చి, మీకు వర్గీకరణ డిమాండ్ వచ్చి, ఎంఆర్పిఎస్ లాంటి సంస్థలు ఎట్లా పుట్టాయి? సో ఈ ఎప్పుడైతే ఈ అంశాలు బయటకు వచ్చాయో, ఓ మాదిగలకు రిజర్వేషన్ ప్రయోజనాలులో సరిగా అందలేదు అనే డైమెన్షన్ ఎప్పుడైతే ముందుకు వచ్చిందో అదొక పెద్ద పోరాటంగా ఎంఆర్పిఎస్ ఏర్పాటుకు కారణమై ఎస్సీ వర్గీకరణకు ముందు చివరకు సుప్రీంకోర్టు కూడా ఎస్సీ వర్గీకరణ అపోహలు చేసింది. అందువల్ల ఎప్పుడైతే ఈ సోషల్ ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ వస్తాయో ఇప్పటిదాకా రిజర్వేషన్లు పొందుతున్న వారెవరు, ఆ రిజర్వేషన్ ప్రయోజనాలు పొందని వారెవరు, ఇవన్నీ అంశాలు బయటకు వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత కొత్త రకమైన డిమాండ్లు ముందుకు వస్తాయి. ఈ డిమాండ్లను మేనేజ్ చేయడం సవాల్గా మారుతుందనేది బీజేపీ అంచనా. అందువల్ల కాస్ట్ సెన్సెస్ని బీజేపీ వ్యతిరేకిస్తూ వచ్చింది. దీన్ని బీజేపీ ఇతర పార్టీలు అందుకున్నాయి. ముందు సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ లాంటి జేడీయూ లాంటి పార్టీలు అందుకున్నప్పటికీ తర్వాత కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, ఇతర రాష్ట్రాల మిత్రపక్షాలు, డిఎంకే కావచ్చు, వీళ్ళు కూడా మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే రాహుల్ గాంధీ రీఎమర్జెన్స్లో, ఆయన రాహుల్ గాంధీ రీలాంచ్లో కాస్ట్ సెన్సెస్ని ఒక ప్రధాన ఆయుధంగా మార్చుకున్నాడు. కాస్ట్ సెన్సెసే కాదు, మేము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను 50% పరిమితి ఎత్తివేస్తాము, అలాగే రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది, రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు లేకుండా చేస్తుంది బీజేపీ, 400 సీట్లు అందుకే అడుగుతోంది అని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పెద్ద ప్రచారాన్ని చేపట్టింది. సో ఇండియా కూటమి చేపట్టిన ఈ ప్రచారం 2024 ఎన్నికల్లో స్పష్టంగా సానుకూల ఫలితాలు ఇచ్చింది.
మీకు అది ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర, ఈ అన్ని ప్రాంతాల్లో మీరు చూడండి, బీజేపీ దెబ్బతినడానికి, బీజేపీ సొంతగా మెజారిటీ రాకుండా ఉండటానికి క్యాస్ట్ అనే అంశం ఒక కీలక అంశంగా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ దాని ఎన్నికల మేనిఫెస్టోలకు కూడా మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్త క్యాస్ట్ సెన్సెస్ జరుపుతామని కూడా ప్రకటించింది. సో ఈ ఎప్పుడైతే క్యాస్ట్ సెన్సెస్ అనేది ఒక పొలిటికల్ ఛాలెంజ్గానే కాదు సోషల్ ఛాలెంజ్గా కూడా మారింది, అంటే క్యాస్ట్ సెన్సెస్ జరిపితే తమ హిందుత్వ మొబిలైజేషన్కు ఛాలెంజ్ ఏర్పడుతుంది అనుకున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివారానికి జరపకపోవడం కూడా ఛాలెంజ్గా మారడం మొదలుపెట్టింది. ఎందుకంటే అనేక కులాల నుంచి ఒత్తిడి మొదలైంది, ఏంటి మీరు ఎందుకు జరపరు కా కుల జనగణనం అని. ఇప్పటిదాకా మనం అంతా హిందువులో ఉన్నా సంతోషం, మరి మా సంగతి ఏంది మేము ఇంకా వెనకబడ్డాం కదా. ఈ డిమాండ్ ఎప్పుడైతే మారిందో ఆర్ఎస్ఎస్ ఈ తన అభిప్రాయాన్ని మార్చుకొని మేము కుల జనగణనకు వ్యతిరేకం కాదు, అయితే ఇది అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు, పాలనా ప్రయోజనాలు, బెనిఫిట్స్ ఆఫ్ గవర్నమెంట్ వెళ్ళటానికి ఉపయోగించుకోవాలి తప్ప రాజకీయాలకు ఉపయోగించుకోకూడదు అని ఒక సూత్రం చెప్పి ఆర్ఎస్ఎస్ ఇటీవల కేరళలో జరిగిన ఆర్ఎస్ఎస్ సమన్వయ బైఠక్, ఆర్ఎస్ఎస్ బీజేపీల సమన్వయ సమావేశంలో తొలిసారిగా క్యాస్ట్ సెన్సెస్ అనుకూల స్టాండ్ ఆర్ఎస్ఎస్ తీసుకుంది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ఏ క్యాస్ట్ అనుకూల స్టాండ్ తీసుకున్న తర్వాత ఇక భారతీయ జనతా పార్టీ మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది, ఇండియా కూడా డిమాండ్ చేస్తోంది, తమ పార్టీ మిత్రపక్షాలైన జేడీయూ డిమాండ్ చేస్తోంది, చివరకు తమకు సైద్ధాంతిక స్ఫూర్తినిచ్చే ఆర్ఎస్ఎస్ కూడా ఈ డిమాండ్ అంగీకరించాక ఇక మోడీ ప్రభుత్వానికి ఆప్షన్ ఉంటుందా? అందువల్ల మోడీ ప్రభుత్వం క్యాస్ట్ సెన్సెస్ పై కూడా యూటర్న్ సిద్ధపడింది. ఇప్పటికే లాటరల్ ఎంట్రీ పైన జేడీయూ, ఎల్జేపీ లాంటి పార్టీలు ఇవి రిజర్వేషన్లను దెబ్బతీస్తున్నాయని తీవ్రంగా విమర్శిస్తే మోడీ ప్రభుత్వం వెనక్కుపోయింది. అలాగే క్యాపిటల్ గెయిన్స్ పైన బడ్జెట్ ప్రతిపాదనలు చేస్తే దానిపైన మిడిల్ క్లాస్ నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. మిడిల్ క్లాస్ తమ ఓటర్ బేస్ కనుక బీజేపీ ఆ విషయంలో వెనక్కిపోయింది. అలాగే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పైన చర్చ జరిగితే తమ పార్టీలోని తమ ఎన్డీఏలోని మిత్రపక్షాలైన జేడీయూ, టీడీపీ, ఎల్జేపీ లాంటి పార్టీలు అభ్యంతరాలు చెప్పే వరకు అనివార్యంగా పార్లమెంటు జేపీసీకి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని రెఫర్ చేశారు. సో ఇప్పుడు రేపో మాపో అగ్నివీరుని కూడా మీరు వెనక్కన్నా తీసుకుంటారు, మారుస్తారు. ఎందుకంటే అగ్నివీరు పైకన్నా జేడీయూ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇలా ఒక్కొక్క అంశం పైన మోడీ ప్రభుత్వం యూటర్న్ మొదలై సో అందులో ఇప్పుడు లేటెస్ట్ యూటర్న్ ఏంటంటే క్యాస్ట్ సెన్సెస్. సో క్యాస్ట్ సెన్సెస్ పై కూడా మోడీ ప్రభుత్వం యూటర్న్కు సిద్ధపడుతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. ఓకే సార్, భాజపా ప్రస్థానాన్ని మనం చూసాం చాలా తక్కువ స్థాయి నుంచి ఈరోజు హ్యాట్రిక్ స్థాయికి వెళ్ళిన నేపథ్యం. అయితే ఈ సక్సెస్